హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమత వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి శనగపిండితో బోండాలండి. ఒకసారి నేను చెప్పిన విధానంలో ఈ విధంగా బోండాలు చేసి చూడండి. శనగపిండితో చాలా టేస్టీగా వస్తాయి. ఇంకా చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు అండి వీటిని. ఇప్పుడైతే దీని తయారీ విధానం కోసం ముందుగా ఒక గిన్నెలోకి శనగపిండి తీసుకోవాలండి. దీనిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేశాను, వంట సోడా. అదేవిధంగా 1 టీ స్పూన్ కారం యాడ్ చేశానండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు యాడ్ చేసి ఈ పిండిలో బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు పోసుకుంటూ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు బోండాలు పిండి కలుపుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్నాక మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి అది హీట్ అయిన తర్వాత బోండాలు మాదిరిగా రౌండ్గా చిన్న చిన్నగా వేసుకోవాలి మనము. ఇలా అన్నింటినీ కూడా వేసేసుకున్న తర్వాత బాగా ఒకవైపు వేగనీయాలన్నమాట. అవి వేసిన వెంటనే మనం తిప్పేయకూడదు. ఇందులోకి మీకు ఇష్టమైతే వాము యాడ్ చేసుకోవచ్చండి. వాము వేసుకుంటే ఇంకా బాగుంటాయి. చూస్తున్నారు కదా, మంచిగా పొంగుతూ ఒకవైపుకి చక్కగా వేగుతున్నాయి. ఇలా బాగా వేగిన తర్వాత మనం అప్పుడు గరిటె పెట్టి ఇంకొక వైపుకి టర్న్ చేయాలన్నమాట. ఈ విధంగా టర్న్ చేస్తూ రెండు వైపులా చక్కగా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఈ శనగపిండి బోండాలను మనము ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చక్కగా సర్వ్ చేసుకుంటే శనగపిండి బోండాలు అనేవి మనకి రెడీ అయిపోయినట్లే. ఈ శనగపిండి బోండాలను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.